అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటారు అయితే స్నానం ఏ సమయంలో చేయాలి ఎలా స్నానం చేస్తే అదృష్టం పెరిగి సంపదలు చేకూరుతాయి ఎలా స్నానం చేయకూడదు స్నానం చేసేటప్పుడు మనం ఏ నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలని అనేక పూజలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం కలిసి రావాలని లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలని ఎన్నో పనులు చేస్తూ ఉంటారు ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు అయితే స్నానం చేసేటప్పుడు కొన్ని వస్తువులు నీటిలో కలుపుకొని స్నానం చేసినట్టయితే అనేక సమస్యలు తొలగిపోతాయి ఇలా వేడితో స్నానం కనుక చేసినట్లయితే అదృష్టాన్ని పెంచుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం పసుపును ఉపయోగించటం వలన అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు అలాగే స్నానం చేసే నీటిలో ఈ పసుపును కలుపుకొని స్నానం చేసినట్లయితే అనేక మంచి ఫలితాలు వస్తాయి పసుపులో శుద్ధి చేసే లక్షణాలు ఉంటాయి శరీరం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది స్నానం చేసే నీటిలో పసుపు కనుక కలుపుకొని స్నానం చేసినట్లయితే ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది గులాబీ రేకులు ఆనందానికి సంపదకు గుర్తు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలంటే చాలా ఇష్టము అందువలన స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేసుకొని స్నానం చేసినట్టయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు కలుగుతాయి మానసిక ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను కూడా కలిగిస్తుంది సోమవారము శివునికి చాలా ముఖ్యమైన రోజు మనం చేసే ప్రతి పనిలో శివానుగ్రహము కలగాలంటే ప్రతి సోమవారము స్నానం చేసేటప్పుడు నీటిలో గంధం వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే శివుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది చాలామంది జాతకంలో దోషాలు ఉండటం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు గురువారం రోజున స్నానం చేసే నీటిలో గరిక వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉండే శని దోషాలన్నీ తొలగిపోతాయి రెండు లవంగాలను నీటిలో వేసుకొని స్నానం చేస్తే మన పైన ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది దీనితో నర నరదృష్టి బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు తులసి ఎంతో పవిత్రమైన చెట్టు అలాంటి తులసి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు ఎంతో పవిత్రమైన తులసి ఆకులకు ఔషధ గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీనివలన మనం చేసే ప్రతి పనిలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఉంటాయి స్నానం చేసేటప్పుడు పూజ చేసే తులసి ఆకులను ఉపయోగించకూడదు మనము వేరేగా తులసి చెట్టును పెంచుకొని ఆ తులసి ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకోవాలి ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు తమలపాకులు నీటిలో వేసుకొని స్నానం చేస్తే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో కీర్తి పలుకుబడి పెరుగుతుంది మనకు సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పు అదృష్టానికి ఐశ్వర్యానికి గుర్తు లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచే జన్మించింది సముద్రంలో దొరికే రాళ్ళు ఉప్పును నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఎలాంటి ఆర్థిక కష్టాలైనా తొలగిపోతాయి మనం స్నానం చేసే నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పేదరికము తొలగిపోయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లను అలానే వదిలేస్తూ ఉంటారు అలా బకెట్లో నీళ్లను ఎప్పుడూ వదిలిపెట్టకూడదు ఎవరైనా ఆ నీటితో స్నానం చేస్తే అది ఆ వ్యక్తి యొక్క జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది మనం స్నానం చేసే సమయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది సూర్యోదయానికి ముందు అంటే ఉదయము ఆరు గంటలలోపు స్నానం చేయాలి సాయంత్రము సూర్యాస్తమయానికి ముందు అంటే సాయంత్రం ఆరు గంటలలోపు మాత్రమే స్నానం చేయాలి ఆ సమయంలో మన శరీరంలో అన్ని అవయవాలు చాలా చురుగ్గా ఉంటాయి స్నానం చేసేటప్పుడు మనసుతో పాటు శరీరం కూడా పునరుజ్జీవిస్తుంది ఈ సమయంలో కనుక స్నానం చేస్తే ఏకాగ్రత ఆరోగ్యము పెరుగుతాయి మిట్ట మధ్యాహ్నం కనుక స్నానం చేస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య స్నానం చేస్తే దానిని దేవతల స్నానం అంటారు ఈ సమయంలో స్నానం చేస్తే కీర్తి శ్రేయస్సు పెరుగుతాయి ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య స్నానం చేస్తే అది సాధారణంగా మనుషులు చేసే స్నానము ఆ సమయంలో స్నానం చేస్తే మానవుల అదృష్టం పెరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు అందువలన సాధ్యమైనంత వరకు ఎనిమిది గంటలలోపే స్నానం చేయాలి అలా కనుక కుదరకపోతే సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి ఉదయము ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి ఆర్థిక నష్టాలు ఏర్పడి పేదరికానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది మగవారు స్నానం చేసేటప్పుడు నగ్నంగా ఉండకూడదు ఒంటి మీద కనీసం ఏదైనా బట్ట ఉండేలా చూసుకోవాలి స్నానం చేసిన తర్వాత చాలామంది మగవాళ్ళు టవల్తో శరీరాన్ని శుభ్రం చేసుకొని దాన్నే నడుముకు కట్టుకొని ఉంటారు అయితే అలా చేయటం వల్ల దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రము పొడిగా ఉండేలా చూసుకోవాలి ఆడవాళ్ళు శుక్రవారము మంగళవారము తలస్నానం చేయకూడదు ఏదైనా పూజలు వ్రతాలు పండగలు వచ్చినప్పుడు ఈ నియమం వర్తించదు శనివారం గనక తలంటి స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది వివాహమైన స్త్రీలు సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు ఎప్పుడైనా కానీ భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు భోజనం చేయగానే స్నానం చేస్తే అది దరిద్రానికి దారితీస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఇది మంచి అలవాటు కాదు స్నానం చేసే విషయంలో కూడా ఈ నియమాలను పాటించి స్నానం చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం